24 న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరెంతగానో ఆదరిస్తున్న కవి గొంతుక పార్ట్ 3కి స్వాగతం. ఒకనొక ఉదయం నీళ్లతో కలకలలాడుతున్న నదిని ముక్కున కరుచుకొని ఏ దేశానికో ఎగిరిపోతుందో పిట్ట. పిట్టని పట్టుకుని కాల్చి పారేయాలని హుకుండ్లు జులుములు. గొంతు తడిసిన వాళ్ళకేం తెలుస్తుంది పిట్ట ఆరాటం. పాపం పిట్టది ఎన్నాళ్ళ దాహమో, నీళ్ల కోసం ఎన్ని కన్నీళ్లను జార విడిచిందో. పొడారిన నేలని కళ్ళ నిండా చూసుకోలేని విచిత్ర స్థితి. ఎన్ని జీర గొంతులతో ఎన్నెన్ని ఊళ్ళు కాని ఊళ్ళలో పాడుకుంటూ సాగిపోయిందో పిట్టది తీరని ఆరాటం. నదిని ముక్కున కరుచుకుని ఎగిరిపోతున్న పిట్ట నా ఊహల్లోనిది మాత్రమే. నీళ్ల కోసం నాలుక చాచిన నేలది కానే కాదు, నీళ్లు లేని నేలది ధర్మకాంక్ష. నీటి గొంతు ఎంత సుకుమార్యమో అంత రాట్టి కఠినం. ఎగసిపడే మంటపై ఎన్నిసార్లు నీళ్లు పోచినా అడుగునెక్కడో నిప్పు రాజుకుంటూనే ఉంటుంది. ఎలుగెత్తిన కాంక్ష ఏ అడ్డుకర్రో వేసి ఇంకెవరూ ఆపలేరు. కరువు నేల పాడే నీటి పాట హృదయంలో కన్నీళ్లు నిలిచినంత వరకు దేశమంతా వినిపిస్తూనే ఉంటుంది. ఒకనొక ఉదయం నీళ్లతో కలకలలాడుతున్న నదిని కళ్ళ నిండా చూసుకొని పిట్ట ఆకుపచ్చని పాట పాడుతుంది. ప్రజల నీళ్ల కష్టాలను పిట్ట ఆరాటంతో తెలియజేసిన మన బాల సుధాకరన్నకి ప్రత్యేక ధన్యవాదాలు.